గత జన్మలో అమూల్య అంటే మీ చెల్లెలు మీ అందరికీ గురువు మీ ఫ్యామిలీలో అని చెప్పారు కదా, ఆ లైఫ్ టైం గురించి చెప్పరా? అది దానికి ఇంకా బాగా తెలుసు. రీసెంట్లీ ఎప్పుడు తెలుసుకున్నాము అని అంటే, యాక్చువల్లీ ఒక పిఎంసి మీటింగ్కే మేము హైదరాబాద్కి వస్తున్నాము ఢిల్లీ నుంచి. సో హనుమంతరాజ్ సార్ మమ్మల్ని పిలిచారు. సో అప్పుడు నేను, మా ఫాదర్, మా సిస్టర్ వస్తున్నాం. వస్తున్నప్పుడు నాన్న ముందర కూర్చున్నారు, నేను అమూల్య కార్లో వెనకాల కూర్చున్నాము. నాన్న ఎందుకో వెనకాల తిరిగి చూసి, ఇది మనం ఒక లైఫ్ టైమ్, నువ్వు మా గురువు, నువ్వు ఒక కాషాయ వస్త్రంలో నేను నిన్ను అన్ని చోట్ల హిమాలయ అన్ని చోట్ల నేను తిరుగుతున్నాను, మిమ్మల్ని తిప్పుతున్నాను అని మా నాన్నగారు చెప్పారు. అదే ఎక్స్పీరియన్స్ మా నాన్న పోయే ముందర ఆఖరి క్షణంలో కూడా ఆయన కళ్ళార ఆయన గురువు చేతుల్లోనే పోవాలనని ఆయన ఒక ఆఖరి ఇచ్ఛ ఈ జన్మది, అది ఫుల్ఫిల్ అయింది. సో నాకు పూర్తిగా మూడో కన్న ఎక్స్పీరియన్స్ లేదు ఆ లైఫ్ టైం గురించి, బట్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ దాని వైజ్నెస్ అంటే దాన్ని ఏమంటారు, వైజ్ అంటే బుద్ధి, దాన్ని చాలా సార్టెడ్, ముందర నుంచి తెలుసు, అన్నీ తెలుసు, ఏం తెలుసుకోకర్లేదు, ఆల్రెడీ ఒక నోయింగ్నెస్ స్టేట్లో ఉంది. ఆ నోయింగ్నెస్ స్టేట్ న్యాచురలీ అది మాకు గైడ్ చేస్తుంది, టైం టు టైం ఒక మాట అనేస్తుంది, ఆర్ దాని యాక్షన్స్లో చూపిస్తుంది గత జన్మల సంస్కారాలు. అండ్ మా ఫాదర్, నేను యాక్చువల్లీ చాలా లైఫ్ టైమ్స్ అట్లా షేర్ చేసుకున్నాము, నేను ఒక గురువు, ఆయన నా శిష్య, ఆయన నా గురువు, నేను ఆయన శిష్యానని. సో దట్ ఈస్ అ లిటిల్ బిట్ అబౌట్ దట్ లైఫ్ టైం.